శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఛాతిలో నొప్పి కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన బాలాజీ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అతని వయసు 48 సంవత్సరాలు. డానియల్ బాలాజీ ఆకస్మిక మరణం అతని అభిమానులకు తమిళ చిత్ర పరిశ్రమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. డానియల్ బాలాజీ 1975లో జన్మించారు. టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్ ప్రారంభించిన డానియల్ చిత్తితో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంట్లో డానియల్ పాత్రను పోషించాడు. ఆ సీరియల్ తర్వాత డానియల్ బాలాజీగా మారిపోయాడు. అదే సీరియల్ తెలుగులో పిన్ని పేరుతో స్ట్రీమింగ్ అయి ఎంతో ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు బాలాజీ. తమిళ చిత్రాలతో పాటు మలయాళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా నటించాడు. కమల్ హాసన్ యొక్క విడుదల కాని చిత్రం మరుత నాయక్లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. వెట్టేయాడు, వలయాయాడు, వడ చెన్నై, మాయవన్ వంటి చిత్రాల్లో నటించాడు. మలయాళంలో బ్లాక్ అనే చిత్రంలో నటించిన ఆయన మోహన్ లాల్ నటించిన భగవాన్, మమ్ముట్టి నటించిన డాడీ కూల్ చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. తెలుగులో ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సాంబా సినిమాలో నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమాలో కథానాయకుడు స్నేహితుల్లో ఒకరిగా కనిపించాడు. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత, నాగు చైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన సాహసం, శ్వాసగా సాగిపో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశారు బాలాజీ. నాని కథానాయకుడిగా 2021లో విడుదలైన టక్ జగదీష్లో ప్రధాన ప్రతినాయకుడిగా డానియల్ బాలాజీ కనిపించాడు. ఇదే అతని చివరి తెలుగు సినిమా. చివరగా గత ఏడాది అరియవాన్ అనే తమిళ సినిమాలో కనిపించాడు. సినిమాలో విలన్ పాత్రలు పోషించడంలో డానియల్ బాలాజీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.